కుక్క బావి కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, "మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం" అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, "అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి" అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవడం చూసి దానిలో పోట్లాడదామని బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీటిలో పడి కొట్టుకుంటూ పెద్దగా "రక్షించండి, రక్షించండి" అని అరవడం మొదలుపెట్టింది. ఆ దారినే వెళ్తున్న ఒక రైతు, "అయ్యో, కుక్క నీటిలో పడిపోయిందే పాపం" అని దాన్ని బయటకి తీసి రక్షించాడు. నీతి: పెద్దలు చెప్పే మాట వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ధిక్కరించకూడదు.